నర్సాపూర్లో బ్రిడ్జ్ చేశారా, రోడ్లు వేశారా? రఘురామ కృష్ణరాజు ఇప్పుడు రమ్మంటున్నా, రండి పని చేద్దాం కలిసి అంటే ఆయన బిజీ. రోజు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆయన ఎంపీ చేశారు. లేదా 3000 కోట్లు ఆ డబ్బు ఏదో ఉందట బ్యాంకులకి ఏదో తీసుకెళ్ళి నాకు అయిన డీటెయిల్స్ తెలియదు, ఇవ్వకుండా ఉండాలంటే బీజేపీ తరఫున ఉండాలట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి ఏమైనా అడిగితే TV5 ABN అందరికీ రోజు డబ్బులు ఇచ్చి టీవీ ఛానల్లో వస్తున్నారని నేను ఎందుకు? రఘురామ కృష్ణ గాజరాజు గారికి రోజు లైవ్ ఛానల్ ఏంటి? మనకి నెలకోసారి పెట్టే ఒక ABN తప్ప మూర్తి గారు ఎప్పుడెప్పుడో కాల్ చేస్తుంటారు ఎందుకు? ఏమనంటే రజనీకాంత్ గారు అన్నారు ఆయన డబ్బులు ఇస్తున్నారండి, మేము లైవ్ ఇస్తున్నామండి. ఎవరన్నారు? రజనీకాంత్ గారు TV9 టీవీలోనే అన్నారు కదా, మీకే చెప్పాను కదా. అందరూ మీరు తప్ప పాలుగారు అందరూ రాజకీయ నాయకులు మాకు డబ్బు ఇస్తారు, లేకపోతే ఉద్యోగాలు ఎలాగవు, జీతాలు ఎలా కడతాం? రైటే, 100ల కోట్లకి జీతాలు కట్టాలి, తప్పులేదు. డబ్బు తీసుకోవడం, అడ్వర్టైజ్మెంట్ తీసుకోవడం తప్పులేదు. నా దగ్గర డబ్బులు లేవు కదా, 14 అకౌంట్లు మూసేశారు కదా, దాదాపు 105 బిలియన్ డాలర్లు వడ్డీతో, అంటే 8,20,000 కోట్లు. ఖదాఫీ డబ్బు మిస్సారు, చావేజ్ డబ్బు మిస్సారు, యునైటెడ్ నేషన్స్ మన డబ్బు మనకి ఇచ్చిన వారిది అందరిది కలిపి మూసేశారు, ఇండియాలో ఉన్న అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశారు. TV9 కదా అందరికంటే ముందు మనకి హూగో చావేజ్ ఎంత ఇస్తానన్నదాన్ని చూపించారు చెక్కులతో కూడా అనుకుంటాను, 2007లోనో 2008లోనో. అర్థం చేసుకోండి, డబ్బు ఎక్కువైపోయింది ప్రపంచంలో. ఇప్పుడున్న డబ్బు పుట్టలు చూసారు అప్పుడు? అదేదో అంటారు పుట్టకాలు జరిగిలేదు, అది చిన్న సామెత ఉంది. మరలా తెలుగు ఆంధ్ర వచ్చేస్తే, తెలంగాణ వచ్చేస్తే, హైదరాబాద్లో ఉంటే మళ్ళీ నాకు తెలుగు వచ్చేస్తుంది. పుట్టగొడుగుల్లా పుట్టేస్తుంది బిలియనేర్స్. తిండి లేక 190 మంది మలమలు మాడిపోతుంటే ఇప్పుడు 150 మంది మన దేశంలో. 140 కోట్లు 70 కోట్లకు తిండి ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? 50% కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? నేను ఎందుకు ఇలాంటి గుడిసెలో ఉంటాను? ఎందుకు? $100,000 కాదు ఇల్లు, 60,000 గుడిసెలో ఎందుకు? ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిన దాకా నాకు మంచి ఇల్లు ఉంది. ఇది కూడా సంస్థ పేరునుంది, నా పేరుని 100,000 రూపాయలు ఆస్తి ఎక్కడైనా ఉందా? ఎందుకు లేదు? 62 బిలియన్లు అంటే 5,00,000 కోట్లు, దాదాపు 4,00,000 కోట్లు, అది కన్వర్షన్ రేటు రూపాయి. $62 బిలియన్ నేను నా 58 బిలియనీర్లు ఓపెన్గా రికార్డెడ్గా అకౌంట్ ఫర్గా ఇచ్చాం ప్రపంచంలో 185 దేశాలకి.